सीपीआई जातीय समिति कार्यदर्शी नारायण को प्रमादं जरिगिंदी विशाखलो अन्याक्रांतमैन भूमुलनु परिशीलिंचेंदुकु वच्चिन नारायण कोम्मादिलो आक्रमणलो उन्न फेंसिंग गोडनु कालितो तन्नी कोलदोसे यत्नं चेशारु ई क्रमंलो नारायण कालिकि गायमैंदी अत्युत्साहंतो नारायण कालितो तन्नडंतो इदि जरिगिनट्लु तेलुस्तोंदी कालुकु रक्तस्रावं जरगडंतो कोम्मादिलोनि गायत्री हास्पिटल्कु तरलिंचारु नील बाटल विशाख कब्जा उ स्थल गोड़ कूलचे प्रयत्न गायपड़ सीपीआई नेता नारायण पलूर परामर्शन कोमादि की समीपी ओ आस्पत्रि प्राथमिक चिकित्स तरह एक्सरे डाक्टर एला प्रमादम लेदान सीपीआई नायक ऊपर पीलुते रेस्ट डाक्टर सूचार आस्पत्रि अलीपुर पार्टी कार्यलाक नारायण माजी मंत्री कोड़ताल रामकृष्ण प्रजाकवि वंगपंडु वाईसीपी जिला अध्यक्षुडु गुडिवाड अमर परामर्शिंचारु विशाख भू कुंभकोणं पै जुडिशियल विचारण जरिपिंचालनी डिमांड चेसारु सीपीआई नेता नारायण प्रभुत्व भूमुलनु आक्रमिंची तमवंटू वस्तुन्न वाळ्ळनु वेंटने अरेस्ट चेयालन्नारु अलागे कब्जालकु पाल्पडे वाळ्ळपै क्रिमिनल केसुलु पेट्टालन्नारु नारायण विशाख चुट्टू उन्नटुवंटि विलुवैन भूमुलनु ल्यांड माफिया गैंग लागेसुकुंटुन्नारु दीनिनि मेमु अंगीकरिंचे ప్రసక్తి లేదు కొనసాగిస్తాం అయితే ప్రభుత్వం ఏం చేసింది సిట్ ని విచారణకి ఇచ్చింది సిట్టేముందండి అది రాష్ట్ర ప్రభుత్వం అనుకూలం ఉండేది వాళ్ళు చెప్పిన రిపోర్ట్ అన్ని ఇస్తారు ఎదురుచిన రిపోర్ట్ తీసి పుట్టాలని పడేస్తారు తప్ప దానికి పెద్ద వాల్యూ ఉండదు రెవెన్యూ డిపార్ట్మెంట్కి గ్రిప్ ఉండాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ గ్రిప్ ఉండాలంటే అది జుడిషియల్కి సాధ్యమవుతుంది అందుకనే జుడిషియల్ విచారణ జరిపిస్తే తప్ప ఈ భూములకు సంబంధించి మాఫియా బయటపడే అవకాశం లేదు అందుకనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా జుడిషియల్ ఎంక్వైరీ చేయించి ఈ భూమిని మొత్తం స్వాధీనం చేసుకొని పేదలకు ఉపయోగపడే పనులు చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వయసు పెరిగేకొద్దీ చాదస్తం పెరిగిపోతుందని విమర్శించారు వైసీపీ నేత రోజా నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రోజా అర్హులకు పింఛన్ రాకుండా స్థానిక తెలుగుదేశం నేతలు అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు ప్రజలు కట్టే పనులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామన్న వాస్తవాన్ని చంద్రబాబు ప్రభుత్వం మరిచిపోతుందని రోజా వ్యాఖ్యానించారు తన తండ్రి కర్జలపు నాయుడు ఆస్తితో ఇక్కడ ప్రజలకు రేషన్ ఇవ్వట్లేదు పెన్షన్ ఇవ్వట్లేదు రోడ్డు ఏట్లేదు తన మామ ఎంటి రామారావు గారి ఆస్తితో వేయట్లేదు తాను తన కొడుకు అడ్డదిడ్డంగా సంపాదిస్తున్న డబ్బుతో ఈ రాష్ట్రానికి రోడ్లు ఏట్లేదు పెన్షన్లు ఇవ్వట్లేదు ఈ రోజు ప్రజలు కట్టిన ట్యాక్సులతో ఆ డబ్బులు మీరు వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి కూడా జన్మభూమి కమిటీలు పెట్టి అర్హులైన వాళ్ళకి పెన్షన్లు ఇవ్వకుండా ఎంత ఇబ్బంది పెడుతున్నారు రేషన్ కార్డులను తీసేసి వాళ్ళ కుటుంబాలను ఎలా ఇబ్బంది పెడుతున్నారో అందరికీ తెలిసిన విషయం అలాంటిది మీరు మా కోటయ్యకపోతే మీకు ఏది ఇవ్వమో మీరు ఏది తీసుకోకూడదు అంటున్నారే మరి 10 ఏళ్ళు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు గాని ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రులు వేసిన రోడ్ల మీద ఏ విధంగా నడిచారు వారు ఇచ్చిన సబ్సిడీ గ్యాస్ ని ఏ విధంగా తీసుకున్నారు మీ పార్టీ వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్లు గాని రేషన్ గాని ఎలా తీసుకున్నారు అలాగైతే మరి మీకెందుకు ఓటేశారు మీరు పాదయాత్ర చేసింది కూడా రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్ల మీదే మరి అలాంటి రోడ్ల మీద నడిచిన మీరు తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి అని ఎలా మాట్లాడారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు వైసీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది మాజీ మంత్రి శిల్ప మోహన్ రెడ్డిని నంద్యాల బైపోల్లో తమ పార్టీ తరపున రంగంలోకి దింపుతున్నట్లు ప్రకటించింది కర్నూలు జిల్లా నేతలతో పాటు పార్టీకి చెందిన సీనియర్ నేతలతో జగన్ విస్తృత స్థాయి చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు శిల్ప మోహన్ రెడ్డిని నంద్యాల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో పాటు నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారని జగన్ పార్టీ నేతలకు తెలియజేశారు
ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీస్ రూల్స్ ను ఆమోదింపచేయడంలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘాలు కొనియాడాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని వెంకయ్య నివాసానికి వెళ్లి ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఏకీకృత నిబంధనల వల్ల తెలుగు రాష్ట్రాల్లోని 4 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతుందని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. తెలుగువాడిగా ఇక్కడ ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం తనవంతు ప్రయత్నం చేశారని చెప్పారు. విభజన తర్వాత సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేస్తున్నామని తెలిపారు వెంకయ్య. రెండు ప్రభుత్వాలు, రెండు రాష్ట్రాల్లోని ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ కోరికను కోరుతూ ఉన్నారు. నిర్ధారణకు వచ్చిన మీదట వారు దాని విషయంలో తగిన చొరవ తీసుకొని దాని సంబంధించి ఉత్తర్వు లేక ఫైల్ని ఆమోదించడం జరిగింది. ఆ తర్వాత ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారు కూడా ఈ యొక్క నేపథ్యాన్ని వివరించిన తర్వాత వారు కూడా అంగీకరించి దానికి ఆమోదం తెలపడం జరిగింది. జీఎస్టీలో చాలా వస్తువులకు ట్యాక్స్ ప్రాక్టికల్ గా లేదని అన్నారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల. చేనేత ఉత్పత్తులకు పన్ను వేయవద్దని ఈ నెల 30వ తేదీన జరిగే జీఎస్టీ సమావేశంలో మళ్లీ గట్టిగా డిమాండ్ చేస్తామని తెలిపారు ఈటెల. జీఎస్టీ ఒక కొత్త పన్ను విధానం. ఇది అమలవుతున్న సందర్భంలో సామాన్య ప్రజానీకం మీద భారం పడకుండా చూడాలనేదే మా డిమాండ్. అది ఇంప్లిమెంట్ అయిన తర్వాత అది ఏ రూపాలలో ఎఫెక్ట్ ఉంటుంది, ఎట్లా ఎఫెక్ట్ ఉంటుంది కొంత తెలిసి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు ఇచ్చే అష్యూరెన్స్ ఏంటంటే జీఎస్టీ కౌన్సిల్ ఉంటుంది కాబట్టి ఈ ఇంప్లిమెంట్ అయిన తర్వాత వచ్చే పరిణామాల మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మళ్ళీ ఆ జీఎస్టీ వేదికల మీద తప్పకుండా వాళ్ళ కోసం ఫైట్ చేస్తుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. మండలం గగరపరలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబేద్కర్ విగ్రహం విషయంలో గ్రామంలో దళితులు దళితేతరుల మధ్య వివాదం తలెత్తింది. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. తమను సాంఘిక బహిష్కరణ చేశారని దళితులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ ఇరు వర్గాలతో చర్చలు జరిపారు. రెండు వర్గాలతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. విషయం తెలుసుకున్న దళిత నాయకులు చలో గగరపరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. తూర్పు ఏజెన్సీలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. అమాయక గిరిజనులు వ్యాధిని బారిన పడి పిట్ట రాలిపోతున్నారు. 3 వారాల వ్యవధిలో 15 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. వీరిలో 4 చిన్నారులు ఉన్నారు. మరో 20 మంది అస్వస్థతకు గురై రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గిరిజనుల మృతిపై కలెక్టర్తో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. దీంతో ఘటనా స్థలానికి వైద్య బృందాలు తరలివెళ్లాయి. కలుషిత ఆహారం తినడం వల్లే గిరిజనులు అస్వస్థతకు గురైనట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన అధికారులు బాధితుల్ని రంపచోడవరం, రాజమండ్రిలోని ఆసుపత్రులకు తరలించారు. ఏజెన్సీలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్సనందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ విచ్ వీ హావ్ గాటన్ ఫ్రమ్ దట్ ప్లేస్, అక్కడ ఒక మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్లో ఎన్వి ఫుడ్ సర్వ్ చేయడం జరిగింది. దానివల్ల ఒక 15 డెత్స్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్. కొంతమంది ఇక్కడ 20 పీపుల్ హ్యావ్ బిన్ రిపోర్టెడ్ సిక్ ఆల్సో డ్యూ టు ఫుడ్ పాయిజనింగ్. మెడికల్ టీమ్స్ కోరుకు మెడికల్ రీఎన్ఫోర్స్మెంట్, మెడికల్ సప్లైస్ ఇమ్మీడియట్ గా డిస్పాచ్ చేయడం జరిగింది. 2 మెడికల్ టీమ్స్ అక్కడ ఇప్పుడు కరెంట్లీ దే ఆర్ యాక్టింగ్, దే ఆర్ ప్రజెంట్ దేర్. ఇంకా ఒక 2 టీమ్స్ పిఓఐటీడీఏ గారు మరియు డిఎంహెచ్ఓ గారు సొంతంగా వాళ్ళ టీమ్స్ తీసుకొని మారేడుమల్లి దాటి ఆల్రెడీ 2 o'clock దాటిపోయారు. సో నాకు తెలిసి బై 4 o'clock ఎవ్రీబడి విల్ బి రీచింగ్ దేర్ అండ్ ఆల్ ప్రికాషన్స్ విల్ బి టేకెన్. స్పెషల్ వెహికల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అట్ మారేడుమల్లి అండ్ ద రోడ్ పాయింట్. ఆ హ్యాబిటేషన్ నుంచి దిగినప్పుడు ఉన్నటువంటి రోడ్ పాయింట్ దగ్గర all kinds of vehicles we have arranged so as to evaraina if somebody needs medical treatment valni rampachodavaram hospital leka manam rajmandri mariyu kakinada vallu iskoravataniki depending upon the seriousness of the situation immediate ga. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో చనిపోయిన భరత్కు అంత్యక్రియలు పూర్తయ్యాయి. మహాప్రస్థానంలో ఎలక్ట్రిక్ పద్ధతిలో అంతిమ సంస్కారాలను పూర్తి చేశారు కుటుంబ సభ్యులు. భరత్ మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగింది. Yeah.
ప్రమాదం జరగడానికి ముందు ఔటర్ రింగ్ రోడ్లోని నోవాటల్ హోటల్ నుంచి బయలుదేరాడు భరత్. కారుతో సహా హోటల్లోకి ఎంటర్ అయినప్పుడు భరత్ వివరాలను డైరీలో రికార్డు చేశారు సెక్యూరిటీ సిబ్బంది. నిన్న మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో అతను హోటల్కు వెళ్లినట్టు తెలుస్తోంది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నాడు భరత్. అలాగే 8 గంటల ప్రాంతంలో హోటల్లోని స్విమ్మింగ్ పూల్లో ఈత కొట్టాడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు భరత్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్డుపై ప్రయాణించే వాహనం స్పీడ్ను రికార్డ్ చేసి నెంబర్ ఆధారంగా ఇంటికే చలాన్ పంపనున్నారు. అంతేకాకుండా సంబంధిత వాహనదారునిపై చట్టపరంగా కేసులు కూడా నమోదు చేయనున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాల స్పీడ్కు బ్రేక్ వేసేందుకు నిర్ణీత వేగం పక్కాగా అమలయ్యేలా చర్యలు చేపట్టనున్నారు ట్రాఫిక్ పోలీసులు. శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వరుణ్ణి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా విచ్చేసిన సీజేఐకి ఆలయ చైర్మన్ గురవయ్య నాయుడు, ఈవో బ్రహ్మరాంబ తదితర అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలోని సహస్రలింగం వద్ద రాహుకేతు పూజల్లో పాల్గొన్నారు కేహర్. అనంతరం వాయులింగేశ్వరునితో పాటు అమ్మవారిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్.